భారతీయ జనతా పార్టీ ఇప్పటికిప్పుడు ముందస్తుకు వెళ్ళేటువంటి పరిస్థితులైతే లేవని బాహాటంగా చెప్తున్నప్పటికీ కూడా రాబోయే ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి 6 నెలల్లో జరగబోయే ఆయా రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఎదురుగాలి వీయబోతోంది. వాటితో పాటే పార్లమెంటు సంబంధించి ముందస్తుగా వెళితేనే కరెక్ట్గా ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయానికి కేంద్రం వచ్చిందనేటువంటి ఒక మాట వాస్తవమేనా? ఇది కాదండి, ఎందుకంటే ఇంకా సంవత్సరం టైం ఉంది. 1 year నెక్స్ట్ 2024 మే నెలలో, ఏప్రిల్ మే నెలలో ఎన్నికలు జరుగుతాయి. అయితే ఊహాగానాలు రకరకాలుగా రాజకీయాల్లో, పత్రికల్లో, టీవీల్లో వస్తూ ఉంటాయి. ఒక కర్ణాటకలో గెలిచినంత మాత్రాన కాంగ్రెస్ అబ్బో దేశం అంతా బీభత్సంగా కాంగ్రెస్ గాలి వీస్తుంది అనుకోవడానికి లేదు. అది కర్ణాటకకే పరిమితము. కర్ణాటకలో ఒక డిఫరెంట్ కాంబినేషన్ ని కాంగ్రెస్ కి కలిసి వచ్చింది. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓట్లు సీట్లు తగ్గాయి కానీ ఓటు శాతం ఎక్కడా తగ్గలేదు, మనం చూసాము. అయితే ఏంటంటే జేడిఎస్ ఏదైతే ప్రజలు ఏం చేశారంటే జేడిఎస్ కి అవకాశం ఇవ్వకుండా మళ్ళీ గతంలో లాగా ఇది జేడిఎస్ అవసరం లేకుండా ప్రభుత్వం ఎవరో ఒకరు ఏర్పరచాలి, ఇద్దరు బీజేపీ ఆర్ కాంగ్రెస్ అనే ఉద్దేశంతోనే 6% ఉన్నటువంటి మోర్ దెన్ 6% ఆఫ్ ఓట్ బ్యాంక్ జేడిఎస్ నుంచి కాంగ్రెస్ షిఫ్ట్ అయింది. సో అంచేత కాంగ్రెస్ గతంలో ఓ సీట్ మాకన్నా, భారతీయ జనతా పార్టీ కన్నా 2% సీట్లు ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ బీజేపీనే బలమైనటువంటి పార్టీగా ఆవిర్భవించింది గతంలో. సో అంచేత కర్ణాటక ఇస్ డిఫరెంట్ అండి. కర్ణాటక ఇంకొకటి, జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ ఒక దళిత ఫేస్ అని కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. ఇంకొక పక్కన అక్కడ ఒక ఓబీసీ ఫేస్ అని సిద్ధరామయ్య గారిని పెట్టింది. సో ఈ విధమైనటువంటి కాంబినేషన్ లో అక్కడ భారతీయ జనతా పార్టీ పూర్తిగా అక్కడ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ గారు వల్ల అక్కడ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్ని, కేంద్ర ఎన్నికల్ని డిఫరెంట్ గా చూస్తారు కాబట్టి, ఎందుకంటే మీరు కేవలం 2 సీట్లు తప్పించి పార్లమెంటులో మొత్తం పూర్తిగా 26 సీట్లు బీజేపీ గెలిచింది అక్కడ కర్ణాటకలో. సో అంచేత ఇట్స్ డిఫరెంట్, పార్లమెంట్ వేరుగా ఉంటుంది, అసెంబ్లీ వేరుగా. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో పార్లమెంట్ కి సంబంధించి కర్ణాటకలో సమీకరణాలు మారతాయి ఖచ్చితంగా అనేటువంటి మాట. నేనేమంటానంటే కర్ణాటక ఎనీ రాష్ట్రం కానీ మీరు చూసుకోండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తెలంగాణ తీసుకుందాం. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ 2018లో 1 సీటు మాత్రమే గెలిచింది, అది తెలుసు మనకి. 3 సార్లు గెలిచిన కిషన్ రెడ్డి గారు కూడా ఓడిపోయారు. అయితే ఎంపీల విషయానికి వచ్చినప్పుడు 4 ఎంపీలు గెలిచాం. సో ఇట్స్ పార్లమెంట్ నరేంద్ర మోడీ అనేటప్పటికి, నరేంద్ర మోడీ ఇంకా 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 బలమైనటువంటి దేశంలో నాయకుడు, ప్రధానమంత్రే కాకుండా భారతీయ జనతా పార్టీ నాయకుడుగానే కాకుండా ఒక ప్రభావవంతమైన నాయకుడిగా ప్రపంచం గుర్తించింది, ఈ దేశం గుర్తించింది, ఈ దేశంలో ప్రజలు గుర్తించారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక నినాదాన్ని తీసుకెళ్తుంది రఘురామ్ గారు. ఈ సందర్భంగా ఒరిగిందేంటి, పెరిగిన నిత్యావసరాల ధరలు తప్ప, ఎక్కడికక్కడికి పెరుగుతూ పోతున్నాయి తప్ప ఎక్కడ దేన్ని తగ్గించారో ఒకసారి చూపించండి. సామాన్యుడు ఎన్నికల సమయం వరకు వేచి ఉండేటువంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఒకవేళ ముందస్తుకు వస్తే మాత్రం తమ అభిప్రాయాన్ని స్పష్టంగా ఓటుతోటి చూపించే పరిస్థితులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఈసారి వచ్చేటువంటి పరిస్థితులు లేవనేటువంటి కొన్ని విమర్శలు వాస్తవమేనా కాదంటారా? సార్ ఒకటి చెప్పనా మీకు, కాంగ్రెస్ అయినా మా ప్రతిపక్షం ఎవరన్నా ఖచ్చితంగా వాళ్ళ యొక్క ప్లానింగ్, వాళ్ళ యొక్క ప్రచారము వాళ్ళకి అనుకూలంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు, తప్పదు. ఎన్నికల్లో ప్రత్యర్థిని యొక్క బలహీనతల కోసం వెతుకుతారు. సో మీరు 1 రూపాయి కరప్షన్ లేకుండా 9 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వాన్ని చూడాలి ఒకవైపు, 1000 కోట్ల కుంభకోణాలు చేసిన కాంగ్రెస్ పార్టీని ఒకవైపు, దేశం కన్నా కూడా వ్యక్తిగత ముఖ్యం, అంటే వ్యక్తులు ముఖ్యము, దేశం ముఖ్యం కాదు, దేశంలో ఉన్నటువంటి పౌరులు ముఖ్యం కాదు, మా యొక్క ఆస్తులు ముఖ్యం అనేటువంటి మనం అనేక చూసాం. కాంగ్రెస్ పార్టీని విమర్శించాలంటే చాంతాడు ఉంటుంది. దాని చేత ఒక పక్కన ఇలాంటివి ఖచ్చితంగా ప్రతిపక్షం చేస్తుంది, బలమైన ప్రతిపక్షం కావాలి భారతదేశంలో, నో డౌట్. దాంట్లో కాంగ్రెస్ కి ఎన్నడూ లేనటువంటి తక్కువ స్థానాలు మనం చూసాం. ఎంత బీభత్సంగా గెలిచినా ఇంకొక 30-40 స్థానాలు వస్తే గొప్ప అనుకునే పరిస్థితి వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి. సో దేశంలో ఎక్కడా బలంగా లేదు. మీకు చెప్తాం ఏనండి, గుజరాత్ లో మొన్నే జరిగిన ఎన్నికల్లో, 6 నెలల క్రితం గుజరాత్ లో జరిగిన ఎన్నికల్లో ఎలాగా దెబ్బతిందో కాంగ్రెస్ పార్టీ చూసాం. మీకు కాంగ్రెస్ పార్టీ గత 30 ఏళ్లుగా అధికారంలో లేని రాష్ట్రము గుజరాత్. అదేవిధంగా సింగిల్ గా 30 ఏళ్ల నుంచి అధికారంలో లేదు మహారాష్ట్రలో, అలయన్స్ తో ఉంది, గుజరాత్ లో అది కూడా లేదు.